తపస్కాల ధ్యానములు అను ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యోవేలి గ్రంథము పశ్చాత్తాపానికి పిలుపునిచ్చే గ్రంథం క్రీస్తు పూర్వం ఎనిమిది వందలప్పుడు పాలస్తీన దేశంలో మిడతల మిడతల దండు పొలాల్ని పాడు చేస్తూ ఉంటాయన్నమాట ఆ మిడతలు ఎట్లా ఉంటాయంటే వాటి పండ్లు సింహాల పండ్లలాగా ఉంటాయంట అవి ఎట్లా వస్తాయంటే ఆ పాలస్తీనా దేశం పొలాల్లోనికి ఇంట్లోనికి ఎట్లా వస్తాయంటే యుద్ధానికి గుర్రాలు ఎట్లా వస్తాయో అట్లా వచ్చాయంట అవి వాళ్ళెప్పుడూ వాళ్ళ జీవితంలో చూడలేదన్నమాట పెద్దగా యుద్ధానికి గుర్రాలు వచ్చినట్లుగా చప్పుడు చేసుకుంటూ అవి మిడతలు వచ్చేసి పొలాల మీద పడి ద్రాక్ష తోట అంతా కూడా పూతని తినేసి కాయలు అన్నీ తినేసి తర్వాత గోధుమల్ని పాడు చేసి ఆ తర్వాత ఎవల్ని పాడు చేసి అంజురపు చెట్లని పాడు చేసి అన్నీ కూడా అవి అవి వస్తుంటే ప్రజలకి భయపడి వాళ్ళు దాక్కునేవాళ్ళు అంతగా యుద్ధానికి గుర్రాలు వస్తే ఎంత భయపడతారో మిడతల దండుకి అంత భయపడేవాళ్ళు అనమాట అమ్మయ్యా ఈ దండు వచ్చి వెళ్ళిపోయింది అనుకునే లోపల ఇంకొక దండు వచ్చేదండి పోనీ పొలాల్ని తినడంతోనే ఆపేయలేదు ఇండ్లలోకి కిటికీలలోంచి తలుపులలోంచి అవి లోపలికి అనమాట ఎంత బాధ అంటే పొలాలంతా కూడా ఏదైనా తోటలాగా ఉంటాయి పాలస్తీన దేశంలో ద్రాక్ష తోటలు మీరు చూస్తే గోధుమలు ఎవలు అంజూరపు చెట్లు అంజూరపు కాయలు చాలా బాగుంటాయి ఏసుప్రభు కూడా అంజూరపు కాయలు తినాలనుకున్నారు కదా అక్కడ వెళ్ళినప్పుడు మేము కూడా తిన్నాం చెట్టు నుండి కోసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట కానీ దేవుడు ప్రజల్ని శిక్షించడానికి మిడతల దండుని పంపిస్తాడనమాట కొన్నిసార్లు మీరు ఐగుప్తులో కూడా చూడండి దోమల గుంపు అలా ఇప్పట్లో అయితే కోతులు కనబడుతున్నాయి గుంపులు గుంపులుగా వస్తున్నాయి జంతువులని కూడా దేవుడు వాడుకుంటాడు మనుషులలో పశ్చాత్తాపన్ని తీసుకొని రావడానికి అలా ఈ పాలస్తీనాలో ప్రజలు పాపంలో మునిగి ఉన్నప్పుడు వాళ్ళని ఆయన వైపు తిప్పుకోవడానికి దేవుడు మిడతల దండుని పంపిస్తారు ఆ మిడతల దండులు యుద్ధానికి వచ్చే గుర్రాల్లాగా దండులు వందలు వందలుగా వచ్చి అవి ఒకసారి ద్రాక్ష తోటల్ని ఒకసారి అంజురప్ చెట్లు అలా ఒక్కొక్క పొలాన్ని ధాన్యాన్ని పాడు చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమీ ఉండదు కనీసం ద్రాక్షలు దేవునికి ఈ ఆ దేవాలయంలో ద్రాక్ష రసం దేవునికి సమర్పించడానికి కూడా ఉండదన్నమాట కొంచెం ధాన్యం దేవునికి కూడా లే లేనంత కరువు అలాంటి సమయంలో దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రజలకి సందేశాన్ని ఇస్తారన్నమాట పాలస్తీనాలో వచ్చినటువంటి ఈ మిడతల దండుని బట్టి ఈ సంఘటనని ఆధారంగా చేసుకొని దేవుడు యోవేలతో చెప్తారు యోవేలు ఇప్పుడైనా కూడా ప్రజలు పశ్చాత్తాపడాలని చెప్పు ఉపవాస దినాన్ని ప్రకటించు వాళ్ళు కేవలం బట్టలు చించుకుంటే సరిపోదు వాళ్ళ హృదయాన్ని వాళ్ళు బ్రద్దలు చేసుకోమనండి అంటే ఉపవాసం అంటే గోనె ధరించడము బూడిద మీద కూర్చోవడం అలాంటి పద్ధతులు ఉన్నాయన్నమాట వాళ్ళకి కానీ హృదయంలో మార్పు రావట్లేదు కాబట్టి వాళ్ళ హృదయాన్ని బద్దలు చేసుకోమని చెప్పు యోవేలు అని దేవుడు పశ్చాత్తాపానికి పిలుపు యోవేలు గ్రంథము పశ్చాత్తాపానికి పిలుపుగా ఉంటుంది అప్పుడు యోవేలు ఆ ఇంతగా ద్రాక్ష తోటలు అంత అన్ని పొలాలు కూడా మిడతలతో తినివేయబడిన తర్వాత ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడైనా కూడా మీరు దేవుని వైపు తిరగండి అని మాట్లాడుతూ ఆయన పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ ఆయన ముందుగా వృద్ధులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఈ మీరు యోవేల్ గ్రంథాన్ని చదివితే అందులో మూడు చిన్న అధ్యాయాలుంటాయి అందులో మొదటి అధ్యాయంలో ఆయన పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ ఉన్నాడు మధ్యలో మళ్ళీ దేవుడు ఆయన ద్వారా రెండవ రాకడ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత ప్రజలు పశ్చాత్తాపడతారు రెండో అధ్యాయంలో తర్వాత నేను ఇస్తాను అని చెప్తాడు వాళ్ళకి ఆ తర్వాత ఏంటంటే రెండవ రాకడలో ఏం జరుగుతుంది యేసుప్రభు వచ్చే ముందు అది కూడా దేవుడు ఈ యోవేల్ ప్రవక్త ద్వారా క్రీస్తుపురం ఎనిమిది వందల సంవత్సరాల కాలంలో పాలస్తీనా ప్రజలతో మాట్లాడతాడు ప్రజల్ని ఉపవాసానికి ఉపవాస దినాలు ప్రకటించి యాజకులారా మీరు ఉపవాస దినాలు ప్రకటించి ప్రజలందరూ పశ్చాత్తపడాలని చెప్పండి అని చెప్తే అప్పుడు ఆ యాజకులు మరి ఉపవాస దినాల్ని ప్రకటిస్తారు ప్రజలందరూ కూడా ఉపవాసం చేయడానికి వస్తారు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ముందుగా వయసులో పెద్దవాళ్ళు వృద్ధులతో మాట్లాడుతున్నాడు వృద్ధులారా ఎప్పుడైనా మీ జీవిత కాలంలో మీరు యవ్వనంలో ఉన్నప్పుడు కానీ చిన్నప్పుడు కానీ మీ పెళ్ళైనప్పుడు కానీ మీ జీవిత కాలంలో ఇలాంటి మిడతల్ని మీరు చూసారా ఇప్పుడు మీ పిల్లలకి మీ పిల్లల పిల్లలకి చెప్పండి ఇంతటి శిక్ష దేవుడు ఎప్పుడూ కూడా పంపించలేదు కనుక మీరు పశ్చాత్తాపడండి మీ పిల్లలకి మీ పిల్లల పిల్లలకి చెప్పండి అని ముందుగా వృద్ధులతో మాట్లాడుతున్నాడు ఆ తర్వాత త్రాగుబోతులారా మీకు ఇక ద్రాక్షరసం లేదు కనుక మీరు శోకించండి దేవుని బలిపీఠం దగ్గర వచ్చి ప్రభు మా పాపాలని మన్నించండి మీకు ద్రోహంగా పాపం చేశామని మీరు దేవుని ఎదుట మీరు పశ్చాత్తాపడి మీ పాపాలని ఒప్పుకొనండి అని ఆ త్రాగుబోతులతో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మీరు చూస్తున్నారుగా దేవాలయంలో యాజకులు దేవునికి సమర్పించడానికి కూడా ద్రాక్షరసం లేనంత కరువు ఎప్పుడూ రాలేదు కనుక శోకించండి అని వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు అనమాట ఆ తర్వాత మూడవ గ్రూప్కి రైతులతో మాట్లాడుతున్నాడు కర్షకులారా పొలాలు ఎండిపోయినాయి కదా తినడానికి ఏం లేదు కదా గోధుమలు లేవు యవలు లేవు ద్రాక్షలు లేవు ఇంకేం పొలంలో వెళ్ళి పని చేస్తారు కనుక మీరు ఉపవాసం ఉండి మీ పాపల్ని ఒప్పుకుంటూ పాపాలని మన్నించండి అని దేవుని అడగండి అని రైతులతో మాట్లాడతాడు ఆ తర్వాత యోవేలు ప్రవక్త యాజకులతో మాట్లాడతాడు యాజకులారా మీరు ఉపవాసానికి ప్రజల్ని సమావేశపరిచి వాళ్ళందరూ పశ్చాత్తాపడేలాగా మీరు ప్రార్థన చెయ్యండి ప్రభువా మా మీద దయ చూపించు ప్రభువా ఇదిగో అన్యజాతులు మీ దేవుడు ఎక్కడ ఉన్నాడని మమ్మల్ని గేలి చేయకుందురుగాక మీరు ఇంత ప్రార్థన చేస్తున్నారే మరి మీ పొలాలకే ఇలా అయిపోయింది మరి మీ ప్రార్థనలన్నీ ఎక్కడున్నాయని అన్యజనులు మిమ్మల్ని చూసి గేలి చేసి ఎగతాళి చేయకుండా ఉండేటట్లుగా మీరు ప్రార్థన చేయండి మా మీద దయ చూపించండి మమ్మల్ని కరుణించండి అని మీరు మీ ప్రజల కొరకు ప్రార్థించండి దేవుని బలిపీఠం దగ్గర మీరు యాజకత్వం చేస్తారు కదా అక్కడ మీరు ప్రార్థించండి అని వాళ్ళకి కూడా చెప్తున్నాడు మీరు యోవేలు రెండు పన్నెండు నుంచి చూస్తే ఇప్పుడైనా ఇప్పుడైనాను మీరు దేవుని ఎదుటకి రండి ఇంత నష్టం వచ్చింది మిడతల దండు ద్వారా ఎంత నష్టం వచ్చింది పొలాలకి తినడానికి ఏం లేదు మనకి దేవునికి ఇవ్వడానికి కూడా ఏం లేదు ఇప్పుడైనా మీరు ఏడ్పులతో కన్నీటితో రండి బట్టలు చించుకోవడం సరిపోదు కానీ హృదయాన్ని బ్రద్దలు చేసుకొని హృదయంలో ఉన్న పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని మీరు నీతి మార్గంలో ఉండి మీ హృదయ పరివర్తన చెందండి అని నాలుగు రకాల ప్రజలకి దేవుడు పిలుపునిస్తారు యోవేలు ప్రవక్త ద్వారా అప్పుడు వృద్ధులు త్రాగుబోతులు కర్షకులు అంటే రైతులు అలాగే యాజకులు అందరూ కలిసి దేవుని ఎదుట మొదలుపెట్టుకుంటారు దేవుడు వాళ్ళ యొక్క వాళ్ళు కోనే ధరించుకొని కన్నీటితో మరి ఏడుపులతో ప్రవ్వా మీద దయ చూపించున్నాయనా అని చెప్పి అడుగుతారనమాట అప్పుడు దేవుడు వాళ్ళ పాపాలన్నీ మన్నిస్తారు వాళ్ళు పడిన తర్వాత దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో చూడండి రెండో అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన నుంచి చూసినట్లయితే ఎప్పుడైతే ప్రజలు పడ్డారో అప్పుడు అక్కడ రాయబడి ఉండలేదు కానీ వాళ్ళు పశ్చాత్తాపడతారనమాట రెండు పద్దెనిమిది నుంచి అప్పుడు ప్రభు ఈ పాలస్తీనా ప్రజల పట్ల ప్రేమని చూపిస్తారు ఆయన ప్రేమామయుడు కరుణామయుడు ఆయన సులభంగా కోపపడువాడు కాదు పశ్చాత్తాపడినప్పుడు ఆయన శిక్షించాలనుకున్నా కూడా మనస్సు మార్చుకొని కరుణిస్తాడు అని యువకులు చెప్తాడనమాట కాబట్టి ప్రభు మనస్సు మార్చుకొని వాళ్ళతో చెప్తున్నాడు అనమాట ఆదరాన్ని ప్రభు ఆదరాన్ని చూపించి ఇదిగో మిడతల దండు ఏదైతే తినేశాయో అవంతా నేను మళ్ళీ తిరిగి మీకు ఇస్తాను మీరు ఇప్పుడు పంట పండించుకోండి ఏదేని తోటలాగా నేను మారుస్తాను మీ యొక్క పొలాల్ని మీకు పంట బాగా పండి చేస్తాను ఇంకా ఆ మిడతలన్నిటినీ నేను తోలేస్తాను మృత సముద్రంలోకి తోలేస్తాను ఇటువైపు కూడా ఆ యూఫ్రెటిస్ అటు తోలేస్తాను ఈ మిడతలన్నిటిని నేనే పంపించాను మీకు ఒక గుణపాఠ నేర్పించాలని మీలో ఒక హృదయ పరివర్తన రావాలని మార్పు రావాలని పశ్చాత్తాపడాలని నేనే ఈ మిడతల దండుని మీ మీదకి పంపించాను ఇప్పుడు నేనే ఆ మిడతల దండుని మీ దగ్గర నుంచి తోలేస్తాను కనుక ఇప్పుడు మీరు మళ్ళీ మీరు పైరులు వేసుకొనండి విత్తనాలు వేయండి మీరు ఏ పంటనైతే కోల్పోయారో ఇప్పటి వరకు దాన్ని కూడా నేను తిరిగి మీకు ఇస్తాను మీ మిడతల దండు పురుగులు తినేసిన పంట కూడా తిరిగి మీకు ఇస్తాను యో వేలు రెండు ఇరవై ఐదు అనమాట ఐ విల్ రిస్టోర్ ఎవ్రీథింగ్ వాట్ యు హ్యావ్ లాస్ట్ సోఫార్ ఇదే ఈ తపస్ కాలంలో రిస్టోరేషన్ కాలం అనమాట లెంటెన్ సీజన్ ఈజ్ ద సీజన్ ఆఫ్ రీస్టోరేషన్ వట్ ఆల్ యు హ్యావ్ లాస్ట్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ వన్స్ అగైన్ దేవునికి వ్యతిరేకంగా ద్రోహంగా పాపం చేసినప్పుడు దేన్ని మీరు పోగొట్టుకున్నారో అది ప్రభు ఇస్తారు మనందరికీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ ఇస్తారు ఆస్తిని పోగొట్టుకుంటే ఆస్తిని మళ్ళీ ఇస్తారు పంటని పోగొట్టుకుంటే మళ్ళీ పంటని ఇస్తారు పశ్చాత్తాపము పరలోకాన్ని తెరుస్తుంది దేవుని కృపని మన దగ్గరికి తీసుకొని వస్తుందన్నమాట కనుక ప్రజలు పడిన తర్వాత ప్రభు చెప్తారు అన్నింటినీ మీ పంటనిస్తాను మీ పొలాన్ని ఇస్తాను మీకు అన్నీ కూడా నేను తిరిగి ఇస్తాను అని చెప్పి వాళ్ళు ఈసారి విత్తనాలు వేసుకుంటారు పంట పండుతుంది ద్రాక్షలు ఎన్ని ఎంతగా ద్రాక్షలు పండుతాయి అని అంటే వాళ్ళు ఏది పోయిన సంవత్సరంది ఈ సంవత్సరం రెండు సంవత్సరాల పంటని వాళ్ళు కోసుకుంటారు గోధుమలు ఎవలు ద్రాక్షలు అంజూరాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరు సమృద్ధిగా భుజిస్తారు దేవాలయంలో దేవునికి అర్పించడానికి సమృద్ధిగా ఉంటుందన్నమాట అప్పుడు ప్రభు చెప్తారు యోవేలు రెండు ఇరవై ఎనిమిదిలో అక్కడ మళ్ళీ ప్రవచనాన్ని చెప్తున్నారనమాట క్రీస్తుపురం ఎనిమిది అప్పుడు ఏం చెప్తున్నారంటే నేను అంత్య దినములలో అందరి మీద నా ఆత్మని కుమరిస్తాను అప్పుడు మీ పుత్రి పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు మీ యువకులు దర్శనాలు కాంచుతారు మీ ముదుసలు కలలు కంటారు ఆ దినమున నా సేవకులకు స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమరిస్తారు ఇదైతే ప్రవచనం అనమాట ఎప్పుడు ఇది నెరవేరుతుందంటే క్రీస్తుపూర్వం ఎనిమిది అప్పుడు చెప్తారు అయితే పెంత కోస్తుంది నాన్న అపోస్ల కార్యాలు రెండు ఒకటి నుంచి ఆ రెండు అధ్యాయం అంతా కూడా అపోస్తులు ప్రభు శిష్యులు నూట ఇరవై మంది మరియ తల్లి ఉంటారు అక్కడ కొంతమంది స్త్రీలు ఉంటారు అందరూ కలిసి ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయించుండగా అప్పుడు ఆకాశం తెరవబడుతుంది పరిశుద్ధాత్మ బలంగా వీచే గాలిలాగా వస్తారు వాళ్ళ దగ్గరికి అలాగే అగ్ని నాలుకల రూపంలో పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళందరి తలల మీద నిలబడతారు అప్పుడు వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ వాళ్ళకి శక్తిని ఒసగిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి రీక మమాషా కలీకొరో కొరోందు రీతి రులీక పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన పరలోక భాషలో దేవదూతల భాషలో దేవునితో మాట్లాడతాడు మన ద్వారా మన కొరకు మనం ప్రార్థించాలో ఇక్కడ మనకు తెలీదు ఎలా ప్రార్థించాలో తెలీదు ఇప్పుడు ఎక్కడో ఒకరు యాక్సిడెంట్లో ఉండొచ్చు ఎవరో హాస్పిటల్లో ఉండొచ్చు ఎవరో టెర్రరిజం ఎక్కడో జరుగుతూ ఉండొచ్చు ఏదైనా కాల్ చేయాలని పరిశుద్ధాత్మక తెలుసు కనుక మనలోనికి వచ్చి మన నాలుక ద్వారా ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట ఈ దినాన్ని గురించి దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా అక్కడ ప్రజలకి తెలియజేస్తారు అంటే ఇప్పటి వరకేమో పశ్చాత్తాపం ఇదేమో పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ పాపాలని ఒప్పుకొని ఇప్పుడైతే ఏసు రక్తంలో కడుక్కుంటే అందరికీ పరిశుద్ధాత్మనిస్తారు పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరు కూడా ప పరిశుద్ధాత్మని పొందుతారు అన్నమాట దాన్ని గురించి ఆయన చెప్తాడు యోవేలు రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు ఒక అంశం అన్నమాట అది ఆత్మ పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి మాట్లాడతారు క్రీస్తు శకం వంద సంవత్సరాలప్పుడు యోహాన్ యేసు ప్రభు శిష్యుడు యోహాను పద్మాసు ద్వీపమునకు కొనిపోబడినప్పుడు ప్రభు దినాన పరిశుద్ధాత్మ ఆయనను ఆవరించినప్పుడు యుగాంతపు సూచనల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి తెలియజేస్తారనమాట అప్పుడు ఈయన కూడా చెప్తాడు ఏసుప్రభు చేతిలో ఒక తీర్పు గ్రంథం తండ్రిదేవి చేతిలోంచి తీసుకుంటాడు ఆ తీర్పు గ్రంథానికి ఏడు ముద్రలు ఉంటాయి ప్రభు ఒక్కొక్క ముద్రని విప్పుతాడనమాట అయితే ఆరవ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుందంటే సూర్యుడు నల్లగా చంద్రుడు ఎర్రగా నక్షత్రాలు రాలుతూ ఉంటాయి మరి ఆ పర్వతాలు స్థానభ్రంశం చెందుతాయి అవి రాలినప్పుడు మనుషులకు ఎన్ని శ్రమలు అంటే ఆ శ్రమాలన్నీ తట్టుకోలేక ప్రజలు అల్పులు గనులు రాజులు అది ధనవంతులు చూడండి అక్కడ ఏమని రాయబడి ఉందో మీరు చదవచ్చు అక్కడ మతే స్వార్థ ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది లేదా దర్శన గ్రంథం ఆరు పన్నెండు అనమాట సూర్యుడు నల్లగా చంద్రుడు ఎర్రగా అవుతాడు నక్షత్రాలు రాలుతుంటే ఈ ధనికులు గనులు అల్పులు వీళ్ళందరూ కూడా పర్వతాల్లోనికి కొండల్లోనికి వెళ్ళి దాక్కుంటూ మమ్మల్ని కప్పేయండి కొండలారా పర్వతాలారా ఆ తండ్రి దేవుని ఆ సింహాసనాశినుని కోపం నుండి ఇదిగో గొర్రె పిల్ల కోపం నుండి మమ్మల్ని కాపాడండి అని ఈ యొక్క రెండవ ముందు నీ గూర్చిన ప్రవచనం ఇక్కడ ఉంటుందన్నమాట అందుకే నేను చెప్తున్నాను ఆ తర్వాత ఏం చెప్తాడంటే మూడో అధ్యాయంలో ప్రభు ఇరవై దర్శన గ్రంథంలో ఇరవై అధ్యాయంలో చివరిగా తీర్పు అన్నమాట ఆది గ్రంథం నుంచి ఇప్పటి వరకు ఆదాం అవ్వాల దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రజలకి తీర్పు చివర్లో జరుగుతుంది అన్నమాట అందుకే కొంతమంది అంటారా ఏం జరగట్లేదు కదా మీరు ఊరికే చెప్తుంటారని మేము మేము ఊరికే చెప్పచ్చు కానీ ఆదాం అవ్వాల దగ్గర నుంచి యేసు ప్రభు రెండవ రాకడ వెయ్యేళ్ల పరిపాలన తర్వాత అందరికీ తీర్పు అప్పుడు ఉంటుంది అన్నమాట ఆ తీర్పు గ్రంథంలో తీర్పు ఎలా జరుగుతుంది అని కొద్దిగా దేవుడానికి చెప్తారనమాట అక్కడ జాతులకి ఎలా తీర్పు జరుగుతుంది అలాగే తూరు సిదోను వాళ్ళకి ఎలా తీర్పు జరుగుతుంది మరి అలాగే అన్ని దేశాల వాళ్ళు వచ్చి దేవుని ఎదుట ఉన్నప్పుడు ఎలా తీర్పు జరుగుతుంది మతే స్వార్థ ఇరవై ఐదు అధ్యాయంలో యేసు ప్రభు చెప్తారు సకల జాతుల వారు మహి మనుష్య కుమారుడు మహామహిమతో వస్తాడు వచ్చినప్పుడు అందరికీ తీర్పు జరుగుతుంది అని చెప్తాడనమాట అది ఎలా జరుగుతుంది అని చెప్పి మళ్ళీ ప్రభు రోజు గురించి మళ్ళీ కొంచెం చెప్తున్నాడు అనమాట మూడో అధ్యాయంలో పదిహేను వచనంలో ఇంకొకసారి మళ్ళీ సూర్యుడు నల్లగా అయిపోతాడు చంద్రుడు ఎర్రగా అయిపోతాడు అప్పుడు ప్రభుని శరణు వేడిన వాళ్ళందరినీ ఆయన కాపాడుతాడు అని చెప్పి ఈ యేసు ప్రభు వచ్చినప్పటికీ వెయ్యేళ్ల పాలన తర్వాత తీర్పు సమయంలో నీతిమంతులకు బంగారు భవిష్యత్తు అని ముగిస్తాడనమాట మందులకు బంగారు భవిష్యత్తు అంటే ఇజ్రాయెల్ ప్రజలకి బంగారు భవిష్యత్తు ఇజ్రాయేల్ ప్రజలు అంటే పాత నిబంధనలో అబ్రహం సంతతి వాళ్ళు ఇప్పుడు మనము ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంటే నూతన నిబంధనలో యేసు ప్రభుని నమ్ముకున్న అందరూ కూడా వాళ్ళు క్రైస్తవులుగా ఉండవలసిన అవసరం లేదు అంటే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు హృదయంలో ఏసుప్రభు పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఆయన చెప్పినట్లుగా జీవించే వాళ్ళందరూ అనమాట చివర అంతా తీర్పు అయిపోయిన తర్వాత అన్యులకి అందరికీ అయిపోయిన తర్వాత నీతిమంతులంతా ఆయన కుడి ప్రక్కన ఉంటారు అప్పుడు దూతలు వాళ్ళకి ముద్రలు వేస్తారు వాళ్ళందరినీ ఏసుప్రభు అంటారు మతేసు ఇరవై ఐదులో నా తండ్రి చే దీవించబడిన వాళ్ళరా రండి ప్రపంచ ప్రారంభం నుండి మీ కొరకు సిద్ధం చేయబడిన నా తండ్రి రాజ్యం నాకు వారసులు కండి అని పిలుస్తూ ఉన్నారనమాట యేసు ప్రభు ఈ కుడి ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరంటే మతే ఇరవై ఐదు ముప్పై ఒకటి మీద చూస్తే ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారు బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చారు నేను చెరసాల్లో ఉన్నప్పుడు దర్శించారు రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు కనుక మీరు రండి అని పరలోకానికి పాస్పోర్ట్ ఇస్తారనమాట కాబట్టి నలవది దినాలు మనం పశ్చాత్తాపడి ఉపవాసం చేస్తూ ఉంటాము ఈ ఉపవాస సమయము పేద సాధలకి దాన ధర్మాలు చేసే సమయం మనం ఇది కూడా ధ్యానించుకుందాం దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి అని రానున్న దినాల్లో మనం కరుణ కలిగిన దినములుగా పేదవాళ్ళకి సహాయం కూడా మనం చేద్దాం అప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉందంటే వీళ్ళందరూ పరలోకానికి వెళ్తే దేవుని మందిరం నుండి ఒక నది ప్రవహిస్తూ క్షితం లోయలోనికి వెళ్తా ఉంది ఎజుకేల్ నలభై ఏడులో అలాగే దర్శన గ్రంథం ఇరవై రెండులో పరలోకంలోనికి మనం వెళ్ళిన తర్వాత అక్కడ జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి దానికి ఇరువైపుల జీవవృక్షాలు ఉంటాయి ఆ జీవవృక్ష ఫలాల్ని మనం ఆస్వాదిస్తూ పరలోకంలో దేవుని సన్నిధిలో బంగారు వీధులలో నడుస్తూ ఉంటాం ఆయన యొక్క మహిమ మనకి గుడారంగా ఉంటుందన్నమాట ఈ మధ్య ఒక సోదరు నన్ను అడిగారు పరలోకంలో అందరూ దేవుని స్థుతిస్తూ ఉంటారండి తెల్లని వస్త్రాలు వేసుకొని మట్టలు పట్టుకొని అంటే మరి వాళ్ళు ఏం తింటారు నిజంగా జీవవృక్షపు ఫలాల్ని వాళ్ళు ఆస్వాదిస్తారనమాట ఆ ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు ఏం తింటారు పర్లోకంలో ఇది చివరిలో ఈయనేం చెప్తున్నాడంటే యోవేల్ ద్వారా దేవుడు చివరిలో అందరూ పరలోకానికి నీతి మంత్రులు వెళ్ళి పరలోకంలో దేవుని సన్నిధిలో జీవజలాల జీవజలములను త్రాగుతూ ఆ జీవవృక్షపు ఫలాల్ని ఆస్వాదిస్తారని దర్శన గ్రంథం ఇరవై రెండో అధ్యాయాన్ని ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట మరి గ్రంథాన్ని మీరు ధ్యానించుకోనండి చక్కటి గ్రంథం ఈ నలవది దినాలు కూడా ఒక్కొక్క గ్రంథాన్ని యోనా గ్రంథం అలా ధ్యానించుకోండి చక్కటి రీడింగ్స్ ఉన్నాయి మనకి అవి కూడా చదువుకోండి ప్రతి ఈ నలవది దినాలు కూడా ఇదే సమయానికి మీరు ఈ వాక్యాన్ని తపస్కాల ధ్యానంలో అనే వాక్యాన్ని మీరు వినండి మరి మీ స్నేహితులకి చెప్పండి వినమని అలాగే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు దివ్యవాణి టీవీకి ఆర్థికంగా సహాయం చేయండి ఎందుకంటే ఒక్క అర్ధగంట ఈ దేవుని సందేశానికి చాలా ఖర్చు పెడుతూ ఉన్నారు కనుక మీరు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆర్థిక సహాయం కూడా చేయమని ఏ స్నామంలో నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఇదిగో మీరు హృదయ పరివర్తన చెందండి సువార్తని విశ్వసించండి కాలము సంపూర్ణమైనది అని చెప్పారు ఏసయ్య మార్కు స్వార్థ ఒకటి పదిహేనులో నైనా మేము మా పాపాలకి పశ్చాత్తా మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా మమ్మల్ని దర్శించండి మా హృదయాల్ని తాకండి మా రాతి గుండె మాంసపు గుండెగా మార్చండి ఎలాగైతే పాలస్తీనాలో ఉన్న ప్రజలు అందరూ కూడా ప్రభా వృద్ధులు త్రాగుబోతులు మరి రైతులు అలాగే యాజకులు అందరూ కూడా నైనా నీ బలిపీఠం చెంత నీ ఆలయంలో వాళ్ళు సమావేశమై వాళ్ళు పశ్చాత్తాపడ్డారు కన్నీటితో రోధించారు వాళ్ళ పాపాలని ఒప్పుకున్నారు ప్రభా నీ బలిపీఠం దగ్గర రోధించారు వాళ్ళు పశ్చాత్తాపడి పాపాలని ఒప్పుకున్నప్పుడు వాళ్ళ పాపాలని మన్నించి మళ్ళీ మిడతల దండు రాకుండా మిడుతల దండు వచ్చినప్పుడు వాళ్ళు కోల్పోయిన పంట రెండంతలుగా మీరు తిరిగిచ్చి వాళ్ళని ఆశీర్వదించారు ప్రభా అలాగే మీరు పరిశుద్ధాత్మని ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపుని గురించి ప్రవచించారు ఆ పరిశుద్ధాత్మ అందరి మీదకి పంపించండి పెంతెకోస్తు దినాన అపోస్ల మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు మా అందరి మీదకి గాక ప్రభా వాళ్ళు ఎలాగైతే పరిశుద్ధాత్మ పొంది సువార్త బోధించారు రోగులని స్వస్థపరిచారు దయాల్ని వెళ్ళగొట్టారు అభిషేకం మా అందరి మీదకి వచ్చును గాక నైనా చివరి దినాల్లో తీర్పు ఎలా జరుగుతుందో మీరు చెప్పారు ప్రభా అప్పుడు నైనా నీతి మంతులకి బంగారు భవిష్యత్తు పరలోకంలోనికి మీరు మమ్మల్ని తీసుకెళ్తారు ప్రభా అక్కడ పరలోకంలో బంగారు వీధులలో మేము నడుస్తాం మీతో కలిసి ఏసయ్యా మీ మహిమ మమ్మల్ని గుడారంలాగా కప్పుతుంది ప్రభా జీవ జలంలు మేము నైనా జీవ జలంలోని నాయన మేము త్రాగడానికి మీరు మాకు కృపనిస్తారు జీవ వృక్షపు ఫలములను ఆస్వాదించే కృపని మాకు దయచేయమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె